శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం అది ఎక్కడ ఎందుకు ఉంది చరిత్ర ఏమిటి శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడవుగా నాలుగు కాళ్ళపై ఓ మండపం కనిపిస్తుంది అసలు ఈ మండపం ఎందుకు ఇక్కడ ఉందా చాలా మందికి అనుమానం కలుగుతుంది నిజమే అంత పెద్ద మండపం ఎదురుగా ఒక చిన్న మండపం దాని మీద ధర్మో రక్షిత రక్షితః అనే బోర్డు ఉంటుంది అక్కడే సెక్యూరిటీ అత్యాధునిక ఆయుధాలతో కాపలా కాస్తూ ఉంటారు ఈ మండపానికి ఇంత పెద్ద సెక్యూరిటీనా అనిపిస్తుంది కానీ సెక్యూరిటీ ఉన్నది శ్రీవారి ఆలయానికి మరి ఈ మండపం ఏమిటి మండపాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు దాని పేరేమిటి ఈ మండపం పేరే గొల్ల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవ కులానికి చెందిన మహిళ గుడి మందిరం ఈ గొల్ల మండపం గొల్ల కులానికి చెందిన ఓ మహిళ తిరుమలలో పాలు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది 900 సంవత్సరాల వరకు కూడా ఆలయానికి సంబంధించిన కైంకర్యాలు మినహా అన్ని వ్యవహారాలు దిగువ తిరుపతికి సమీపంలోని తిరుచానూరులో జరిగేవి శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశిని ఉత్సవాలు కొండ మీదనే జరగాలని నిర్ణయించారు వైష్ణవ సభ కూడా అందుకు ఆమోదం తెలిపింది అయితే కారడవి ముల్లపొదలు ఆలయం సమీపానికి కూడా క్రూర జంతువులు వచ్చిపోయేవి ఇలాంటి స్థితిలో చుట్టూ మాడవీధులను ఏర్పాటు చేసి అక్కడే ఉండటానికి అర్చకులకు కొన్ని నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రామానుజుల వారి గురువు మేనమామ తిరుమల నంబి శిష్యుడైన అనంత అల్వార్లను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన బాధ్యతలను తీసుకున్నారు నిర్మాణ సమయంలో కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు గొల్ల కులానికి చెందిన ఓ మహిళ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట ఆమెకు వెంకటేశ్వర స్వామి అంటే అచంచల భక్తి అందుకే కొండమి కింద నుంచి చల్ల కడవ నెత్తిన పెట్టుకుని తిరుమలకు చేరి ఆ మజ్జిగను వారికి ఇచ్చేది అక్కడి వారు పైకం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మజ్జిగ మాత్రం ఇవ్వడం మానలేదు అక్కడి వారు అడిగిన ప్రశ్నకు ఎండలో స్వామి సేవ చేస్తున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను పుణ్యం వస్తుందట కదా స్వామి అనేది ఆ మహిళ సమాధానానికి ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతయ్యేది తిరుమల నంబి అనంతాల్వార్లను చూపించి వారు మోక్షం ఇప్పిస్తారని చెప్పారట ఆ మహిళ నేరుగా వారి వద్దకు వెళ్ళి స్వాములు మీతో గోవింద స్వామి మాట్లాడతారట కదా నాకు వైకుంఠం వస్తాదంట ఇప్పించండి స్వామి అని అమాయకంగా అడిగింది ఆ రాత్రి చల్లలమ్మే మహిళ కోరికను తిరుమల నంబి అనంతాల్వార్లు వెంకటేశ్వర స్వామికి వినిపించారు అది రామానుజులు వారికి మాత్రమే సాధ్యమని స్వామి వారికి చెప్పారు రామానుజుల వారు ఓ రోజు తిరుమలకు వచ్చారు ఆ గొల్ల మహిళ సాష్టాంగ నమస్కారం చేసి కొంచెం చల్ల తీసుకోండి స్వామి అంది రామానుజుల వారు మజ్జిగ సేవిస్తున్న సమయంలో తాను ఏమి కోరుకుంటున్నానో చెప్పేసింది వెంటనే రామానుజుల వారు శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారంట అంతే వెంటనే మజ్జిగ అమ్మే ఆమె పరమపదం పొందింది శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల భక్తితో ఉడతాయంగా తాను చేసిన పనికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన 4 స్తంభాల మండపాన్ని నిర్మించారు ఆ మండపమే ఈ గొల్ల మండపం ఒకప్పుడు వీధుల మధ్యలో ఉన్న ఈ సన్నని మండపం తిరుమాడ వీధులను వెడల్పు చేసి అక్కడున్న 1000 కళ్ళ మండపాన్ని తొలగించడంతో మరింత టీవీగా గొల్ల మండపం అలా కట్టినదే తిరుమలేశుని ఆలయం ముందున్న 4 స్తంభాల మండపం శ్రీమాత్రే నమః